Dear teachers, welcome. Abhyas App lo ee roju sambandhinchi course chadukovadam material ni open cheyadam nerchukundam. Abhyas App ni modataga manam click chesin tarvata manam aa course vivaralu manaki e vidhanga manam open cheskovalo okkasari chudandi. Abhyas App click chesin tarvata mana courses library ani ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మనం కోర్సెస్లోకి వెళ్ళిన వెంటనే మనకి ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మనం కొంచెం స్క్రీన్ మూవ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇప్పుడు జరగబోవలసిన సిఎల్ఈపి ప్రోగ్రామ్ ఫేజ్ 2 సంబంధించిన వీడియోలు మరియు మెటీరియల్ మనకి డిస్ప్లే అవుతుంది. ఆ మెటీరియల్ మీద మనం క్లిక్ చేసిన వెంటనే మెటీరియల్ ఇక్కడ మీకు రౌండ్ చేసి చూపించాను. ఆ మెటీరియల్ని ఒకసారి చూడండి, అది క్లిక్ చేయండి. అది ఓపెన్ అయిన వెంటనే మనకి కోర్సెస్ స్ట్రక్చరు అని ఈ విధంగా వస్తాయి. ఆ కోర్సెస్లోని మనం ఆ స్ట్రక్చర్లోకి చూస్తే డే వన్ మెటీరియల్, రీడి మెటీరియల్, అలాగే వీడియో, అలాగే అసెస్మెంట్ డే వన్ది, అలాగే ఈరోజు డే టూ మెటీరియల్, డే టూ వీడియో, అలాగే డే టూ యొక్క అసెస్మెంట్ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. అయితే ఈరోజు మనం డే వన్ అయిపోయిన డే టూ క్లిక్ చేయాలి అనుకుంటే డే టూ చేస్తాము. కానీ మనకి నెట్ స్పీడ్ సరిగ్గా లేని పక్షంలో అది ఓపెన్ కావటం జరగట్లేదు. అలాంటప్పుడు మనము ఇబ్బంది పడకుండా మన గ్రూపుల్లో చాలా వరకు ఈరోజు చదవలసిన మెటీరియల్ను మనకు వాళ్ళు పీడిఎఫ్ రూపంలో కూడా అందించారు. ఆ పీడిఎఫ్ను కూడా మనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం వెనక్కి వచ్చాము. ఫోన్లో మన పీడిఎఫ్లు ఫైల్ మేనేజర్లో డాక్యుమెంట్స్లో మనకి ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్లో మనం సిఎల్ఈపి ఫేజ్ 2 డే 2 ట్రైనింగ్కి సంబంధించిన రీడింగ్ మెటీరియల్ మన గ్రూపుల్లో లభ్యమవుతున్నాయి. వాటిని మనం డౌన్లోడ్ చేసుకుంటే ఈ విధంగా మనకి మనం డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకోవచ్చు. మనకు నచ్చినంతసేపు మనం ఆఫ్లైన్లో కూడా వీటిని ఓపెన్ చేసుకుని నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి చదువుకోవచ్చు. ఈరోజు మన టాపిక్ వాట్ మేక్స్ ఎ గుడ్ టీచర్, వాట్ మేక్స్ ఎ బెస్ట్ టీచర్. దానికి సంబంధించి మనకు కొన్ని మోటివేషనల్ స్పీచెస్, గొప్ప గొప్ప వ్యక్తులు మాట్లాడిన మాటలు ఇక్కడ ఉన్నాయి. ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి మన టీచర్కి సంబంధించి, మన ఉపాధ్యాయ వ్యవస్థ, మన పాఠశాల విద్య, పిల్లలపై వాటి యొక్క అభిప్రాయాలు, వాటి యొక్క ప్రభావాల గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు మరియు మాంటిసోరీ గారు, మన సర్వేబుల్ రాధాకృష్ణ గారు, అలాగే మన అబ్దుల్ కలాం గారు, వీళ్ళందరూ చెప్పినవి మంచి మంచి విషయాలను వారి యొక్క కొటేషన్లు, నినాదాలను ఇక్కడ ఉంచడం జరిగింది. తర్వాత మన మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే గారు వారి యొక్క మాటలు, అలాగే ఇన్ఫోసిస్ అధినేత మన సుధామూర్తి గారు ఏ విధంగా మన టీచర్స్ మీద అభిప్రాయం వెలిబుచ్చారు, సమాజానికి ఉపాధ్యాయులు ఏ విధంగా తోడ్పడుతున్నారో అటువంటి విషయాలను చక్కగా చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తి తత్వవేత్తలు గొప్పవారి యొక్క అభిప్రాయాలు, ఈ విషయాలను తెలుసుకుంటూ మనము మన ఉపాధ్యాయ వృత్తిలోని ముందు ఏ విధంగా మెలగాలి అన్న విషయాలని చక్కగా క్రోడీకరించారు. తర్వాత ఒక టీచరుగా మనకున్న మూర్తిమత్వాన్ని మనం అంచనా వేసుకోవాలి, మన యొక్క క్వాలిటీస్ని కిందన ఒక పట్టిక రూపంలో కూడా అమర్చారు. మీరు మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకుంటూ వాటిని మీరు ఆన్సర్స్ తయారు చేసుకుంటూ దాన్ని మీరు అమలుపరుచుకుంటే మీరు కూడా ఒక ఉత్తమ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దబడతారని ఈ యొక్క పీడిఎఫ్ రూపంలో నిక్షిప్తమైన సమాచారం యొక్క సారాంశము. కనుక టీచర్స్, మీరు ఈ పీడిఎఫ్ను కూడా చక్కగా చదువుకుని ఈ పీడిఎఫ్కి సంబంధించి టీచర్కి ఉండవలసిన లక్షణాలన్నింటినీ ఆపాదించుకుంటూ ఈ యొక్క వెబినారు వీడియో సమాచారాన్ని మరియు ఈ మెటీరియల్ని సద్వినియోగపరచుకుంటూ ఈరోజు ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగపడే విధంగా వీటిని చదవండి. చదివిన వెంటనే వాటికి సంబంధించి మీరు కొంచెం అవగాహన కలిగి ఉంటారు. సాయంత్రం మీకు సంబంధించి టెస్ట్ని కూడా మీరు చక్కగా రాయడం జరుగుతుంది. ఇదంతా ఓపిక్గా విన్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.